శంకుతో వినోదం. ఒకే పరిమాణం గల వృత్తం ఉపయోగించి 10 సెంటీమీటర్ల అర్ధవ్యాసంతో శంకు నిర్మించాలి. మొదట కంపాస్తో అర్ధవ్యాసం తీసుకుని దాని చివర నుండి క్రిందకు సమాంతర త్రిభుజం గీసుకోవాలి. ఈ త్రిభుజాలు 2 భాగాలుగా గీసుకోవాలి. 30 డిగ్రీలు మరియు 60 డిగ్రీలు త్రిభుజాలుగా మార్చాలి. సెక్టర్ గుండా దీన్ని కత్తిరించి తీయాలి. ఒకటి 30 డిగ్రీల కోణం, మరొకటి 33 డిగ్రీలు ఉండే విధంగా గీసుకోవాలి. కత్తిరించిన త్రిభుజం ముక్కను వేరుచేసి వృత్తాన్ని అతికించండి. అర్ధవ్యాసం వ్యాసం పెరిగినప్పటికీ అన్ని సెక్టర్ల ఎత్తు మాత్రం సమానంగా ఉంటుంది. మరో సెక్టర్లో 60 డిగ్రీలు 300 డిగ్రీల కొలతల ద్వారా సమత్రిభుజం కత్తిరించి చూడండి. అప్పుడు కూడా అన్ని సెక్టర్లు సమానమే. అర్ధవ్యాసం పెరిగింది, ఎత్తు తగ్గింది. వీటిని కోణ్లా మార్పిడి చేసి అతికించండి. ఇప్పుడు అర్ధవ్యాసం ఎత్తు తగ్గింది, సెక్టర్ కోణం తగ్గింది, కానీ కోన్ ఎత్తు పెరిగింది.